హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ పెరిగిన ధరలతో ప్రస్తుతానికి ఇల్లు అయితే నిర్మించలేకపోతున్నామని చెప్పేసి జగనన్న ఇళ్ళ పట్టాలు వచ్చిన వారు అందరూ కూడా లబ్ధిదారులు అయితే కనుక వాపోతున్నారు సో దానికి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం వీడియో కంప్లీట్ గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి కట్టేదెలా ఇల్లు జగనన్న కాలనీలో ఆగి నిర్మాణాలు జగనన్న కాలనీలో దాదాపు అరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రెండు ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి స్టీల్ సిమెంట్ విద్యుత్ ప్లంబింగ్ రంగులు రంగులు తదితర సామాగ్రి అంతా బహిరంగ మార్కెట్ దానాలకే కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న లక్ష ఎనభై వేల సహాయం ఎటు సరిపోవడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు ప్రస్తుతం ధరలతో ఇల్లు నిర్మించాలంటే కనీసం నాలుగు నుంచి ఐదు లక్షలు అవుతుందని ఆ మేరకు అప్పులు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలు సొంతింటి కాల నెరవేర్చుకోవడానికి పైసా పైసా కూడా నిర్మాణాలు ప్రారంభిస్తున్నా వాటిని పూర్తి చేయలేకపోతున్నారు బిల్డర్లు ఫ్లాట్లు కొనుక్కున్న వారికి హామీలు ఇచ్చిన కారణంగా నష్టాలకు పనులు చేయాల్సి వస్తుంది నిర్మాణ సామాగ్రి ధరలు రోజురోజుకి విపరీతంగా పెరుగుతుండడమే దీనికి ప్రధాన కారణం ధరలు తట్టుకోలేక అప్పు పుట్టక చాలా చోట్ల పేదల నిర్మాణాలు ఆగిపోతున్నాయి బిల్డర్లు కూడా చేతులు వచ్చేయాల్సిన దుస్థితి నెలకొంది సామాగ్రి ధరలపై నియంత్రణ లేకపోవడంతో పేద మధ్యతరగతి వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పనులు లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అన్ని ధరలు రికార్డు స్థాయికి నిర్మాణ రంగానికి చెందిన వివిధ సంఘాలైన కెడ్రా ఎల్పి ఎల్టీపీ అలాగే మిగిలిన సంఘాలు కూడా సంయుక్తంగా జిల్లాలో శనివారం వర్క్ హాలిడే అంటే పని నిలుపుదల పాటించారు అన్ని రకాల పనులను ఎక్కడికక్కడ ఆపేశారు నిర్మాణ రంగానికి ముడి స్టీల్ సిమెంట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి సిమెంట్ అయితే కనుక బస్తా రెండు వేల పంతొమ్మిదిలో బస్తా వచ్చి రెండు వందల నలభై రూపాయలు ఉండేది ఇప్పుడు ఏకంగా మూడు వందల అరవై నాలుగేళ్లలో బస్తాకి నూట ఇరవై అంటే యాభై శాతం పెరిగింది స్టీల్ రంగుల ధరలు కూడా అదే స్థాయిలో రెట్టింపు అయ్యాయి విద్యుత్ రంగులు ఇటుకలు ప్లంబింగ్ శానిటరీ తదితర ధరలు కూడా పెరగడంతో గడిచిన ఏడాదిలోనే నలభై నుంచి యాభై శాతం పెరిగాయి రోజు రోజుకి పెరుగుతూ పోతున్న డీజిల్ పెట్రోల్ ధరల వల్ల రవాణా ఖర్చులు కూడా ముప్పై నలభై శాతం పెరుగుతున్నాయి ఇబ్బందుల్లో నిర్మాణదారులు జిల్లాలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడేది నిర్మాణ రంగంపైనే మేస్త్రీలు టెక్నీషియన్లు నిర్మాణ కార్మికులు దాదాపు డెబ్బై వేల మంది ఆ జిల్లాలో ఉన్నారు వ్యాపారుల్లోనూ దాదాపు సగం వాటా నిర్మాణ సామాగ్రి అమ్మేవారిది ఇప్పుడే ఇప్పుడిప్పుడే శ్రీకాకుళం ఆమ్దాల వలస మిగిలిన ప్రాంతాల్లో కూడా తదితర పట్టణాల్లో డిమాండ్ని తట్టుకోవడానికి నిర్మిస్తున్న కట్టడాల పనులు మధ్యలో ఉన్నాయి భారీ షాపింగ్ కాంప్లెక్స్లు కూడా రూపుదిద్దుకుంటున్నాయి కానీ పెరిగిన ధరణ కారణంగా ఇప్పుడు చాలా మందికి పని లేకుండా పోతుంది పరిష్కారానికి ఎదురు చూస్తున్నాం రెండేళ్లలో నిర్మాణ సామాగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఇంత అసాధారణంగా పెరిగితే అంచనాల మేరకు భవనాలు నిర్మించలేకపోతున్నాం మా సమస్యలపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విన్నవించాం పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నామని అయితే కెట్రా జిల్లా అధ్యక్షుడు అయితే చెప్తున్నారు అట్లాగే ఆరు నెలల కిందట సొంత ఇంటి నిర్మాణం ప్రారంభించాను ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఎంత అప్పు చేసి తెచ్చినా సరిపోని పరిస్థితి ఏం చేయాలో తెలియక నిర్మాణం ఆపేస్తాను ధరలు తగ్గుతాయని చూస్తున్నా అని చెప్పేసి ఒక ఆయన కూడా చెప్పడం జరిగింది పెరిగిన ధరలు ఈ మధ్యకాలంలో పెరిగినాయి అందరికి తెలుసు రెండు వేల ఇరవైలో అయితే కనుక స్టీలు నలభై నాలుగు వేల ఉండేది ఇప్పుడైతే తొంభై రెండు వేల పైగా అయిపోయింది సిమెంట్ కాస్త రెండు వందల డెబ్బై రూపాయలకి వస్తే మూడు వందల అరవై కొన్ని చోట్ల నాలుగు వందలు కూడా దాటింది పెయింట్ వచ్చి ఇరవై లీటర్లు నాలుగు వేల ఉండేది నాలుగు వేల మూడు వందలు ఇప్పుడు ఏడు వేల నో నూట నలభై రూపాయలు అయిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఇలాంటి ధరలు పెరిగిన పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇస్తానన్న మూడు లక్షల రూపాయలు లోన్ కానీ ఇప్పించినట్లయితే అంటే గతంలోనే బ్యాంకులతో మాట్లాడి మూడు లక్షల రూపాయలు లోన్ అయితే ఇప్పిస్తాము ఆ తర్వాత లబ్ధిదారులు కట్టుకోవాల్సి ఉంటుంది తక్కువ వడ్డీకే కొన్ని జాతీయ బ్యాంకులతో అయితే మాట్లాడి ఇప్పిస్తామని గతంలో ఈ గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు అయితే చెప్పడం జరిగింది సో దాని గురించి మళ్ళీ అయితే గవర్నమెంట్ అయితే ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు సో అలా మూడు లక్షల రూపాయలు రుణం ఇప్పించినట్లయితే ఇదో లక్ష ఎనభై వేలు అలాగే గవర్నమెంట్ ఇచ్చే మూడు లక్షల రూపాయల రుణంతో ఇంచుమించుగా నాలుగున్నర లక్షలు ఐదు లక్షల దగ్గరగా అవుతుంది కాబట్టి కొంచెం అమౌంట్ ఏమన్నా పడినా కూడా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు ఆపకుండా కట్టించుకునే అవకాశం ఉంటుంది తర్వాత ఆ మూడు లక్షల రూపాయల లోన్ నెమ్మదిగా అయితే తీర్చుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఆ మూడు లక్షల రూపాయలు లోన్ అయితే ఇప్పించాలని చాలా మంది లబ్ధిదారులు అయితే కనుక ఎదురు చూస్తున్నారు సో దీనిపై గవర్నమెంట్ అయితే కనుక ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే మరింత వేగంగా ఇళ్ల నిర్మాణాలు జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది కూడా ఎవరో సజెస్ట్ చేసింది కాదు ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని గతంలో అయితే చెప్పడం జరిగింది మూడు లక్షల రూపాయలు ఎక్స్ట్రాగా లోన్ అయితే ఇప్పిస్తామని చెప్పేసి సో దీనిపై అధికారులు స్పందించి ఈ లోన్ కనుక ఇప్పించినట్లయితే మరింత వేగంగా ఈ లబ్ధిదారులు అయితే ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉంటుంది వీటినిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో